రామగుండ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మీద ప్రజల్లో పార్టీలో తీవ్రమైన అసమ్మతి వ్యతిరేకత మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అవిశ్వాసం మేయర్ డిప్యూటీ మేయర్ మీద పెట్టొద్దు అని చెప్పినా కూడా వినకుండా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ కార్పొరేటర్స్ మద్దతు తీసుకుని టీఆర్ఎస్ మేయర్ ను తీసివేయడం ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే మినహా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు కోరుకంటి చందర్, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ సంధ్యారాణి, కార్పొరేటర్స్ సాగంటి శంకర్, అభిషేక్రావు, 15 మంది కార్పొరేటర్స్, మాజీ సర్పంచులు మైసయ్య, శ్రీనివాసులు సమావేశం ఏర్పాటు చేసుకుని సోమారపు సత్యనారాయణకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వద్దని తీర్మానం చేశారు. ఇతనికిస్తే ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి సర్వే చేసి ఇవ్వాలని చెప్పారు. ఇతనికిస్తే మేం పోటీ చేసి అతన్ని ఓడించి మేం గెలుస్తామని చెప్పారు. 4 ఏళ్లైనా ఎవరినీ సమన్వయపరచుకోలేదు. జడ్పీటీసీతో విభేదాలు, మేయర్తో విభేదాలు, ఉద్యమకారులతో విభేదాలు, అభివృద్ధి కూడా చేయలేదు. అందరినీ భాగస్వాములను చేయడంలో కూడా విఫలమయ్యారు కాబట్టి సోమారపు సత్యనారాయణకు టికెట్ ఇస్తే ఓడిపోతారు. ఉద్యమకారుడు 2 సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన కోరుకంటి చందర్ మీద ప్రజల్లో సానుభూతి ఉంది. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని ప్రజలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న కోరుకంటి చందర్ కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉద్యమకారులకు ప్రోత్సాహమిస్తుందా? టీజేఎస్ మరియు కాంగ్రెస్ లు ఈ సందర్భంలో ఎవరికిస్తారో వేచి చూస్తుంది. కోరుకంటి చందర్ కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేయడం కోసం చాలా మంది అభ్యర్థులం కూడా ఉండడం జరిగింది. అందుకోసమే మా దాంట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు కానీ సోమారపు సత్యనారాయణకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. సోమారపు సత్యనారాయణ ఇక్కడ ఉన్నటువంటి మేయర్ ను కాంగ్రెస్ కార్పొరేటర్ల మద్దతు తీసుకొని 450,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేయర్ ను, డిప్యూటీ మేయర్ ను టీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులను ప్రోత్సహిస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లేదు. టీఆర్ఎస్ పార్టీ నేను అభివృద్ధి చేసుకుంటా అంటే కూడా వాళ్ళు సహకరించడం లేదు. అందుకే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఉండను అని చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను ప్రకటించినటువంటి వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇచ్చినట్టయితే ఇక్కడి ప్రజలందరూ కూడా ఆయనలో రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ప్రకటించినాడు కాబట్టి తప్పకుండా రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా చేస్తారు. సోమారపు సత్యనారాయణకి ఇవ్వకూడదని చెప్పేసి మేము ఇలా ముక్త కంఠంతో మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం మేరకే మేము ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఒక టీమును పంపండి, టీఆర్ఎస్ పార్టీ టీమును పంపండి, 10 మందిని అడగండి, సోమారపు సత్యనారాయణకు 9 మంది కూడా ఇవ్వద్దు అని అంటారు. ఇవ్వద్దు అనేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వద్దని మరి ఒకసారి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మీడియా ద్వారా టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ శిరస్సు వంచి వాళ్ళకి అందరు కూడా హలో. మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.